బాయ్ఫ్రెండ్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశం ఏమిటంటే, నందమూరి బాలకృష్ణ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సంగతి మనందరికీ తెలుసు. నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ ప్రజల హృదయాలలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. వైద్యం చేయించుకున్నటువంటి చిన్నారుల తల్లిదండ్రులు నందమూరి బాలకృష్ణని దైవంతో కూడా కొలిచిన సంగతి మనందరికీ తెలుసు. ఈ రోజున అఖండ చలనచిత్రం యొక్క డిస్ట్రిబ్యూటర్స్ గోపి మరియు వెంకట్ నందమూరి బాలకృష్ణ చేస్తున్నటువంటి సేవలను అభినందిస్తూ, అఖండ చలనచిత్రం యొక్క బెనిఫిట్ షో ద్వారా వచ్చినటువంటి 14,48,700 రూపాయలను బసవ తారకం హాస్పిటల్ కి అందించడం జరిగింది. ఈ యొక్క చెక్కుని ఈ రోజున నందమూరి బాలకృష్ణకి స్వయంగా వారి చేతుల మీదుగా అందించడం జరిగింది. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ మానవ జన్మలో ప్రతి ఒక్కరూ కూడా సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ఈ మనిషి యొక్క జన్మ ఎంతో విలువైనదని, అది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా మాట్లాడుతూ, ఈ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇప్పటికే 2,50,000 మంది క్యాన్సర్ ని జయించారని, ప్రపంచ వ్యాప్తంగా ఈ హాస్పిటల్ ఎంతో గుర్తింపు పొందిందని, పలుమార్లు అవార్డులు కూడా స్వీకరించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా చెక్కును అందించినటువంటి గోపిని వెంకట్ ని అభినందించారు, ఆశీర్వదించారు. గోపి వెంకట్ చేసినటువంటి ఆర్థిక సహాయానికి పలువురు నిర్మాతలు, అదేవిధంగా హీరోలు కూడా ఫోన్ చేసి వారిని అభినందించారు. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించడం జరిగింది.